ఇక బీజేపీ నాయకులు చేస్తున్న ఒకనొక ప్రయత్నం నడ్డా అమిత్ షా నరేంద్ర మోదీ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ వీరు ఎందుకంటే వీరు వాస్తవానికి ఈయన ఎప్పుడో రావాల్సిన రాజ్నాథ్ సింగ్ తెలంగాణ ఉద్యమానికి ఆయన వెనకడుగు వేయకుండా మద్దతు ఇచ్చిన నాయకుడు సుష్మా స్వరాజ్ రాజ్నాథ్ సింగ్ వారు ఏ సం ఒక మాట ఇచ్చిన తర్వాత ఒకనొక సందర్భంలో ఢిల్లీలో జరిగిన పరిణామాలలో ఎల్కేఆర్ ద్వారా వెనకడుగు నరేంద్ర మోదీ అంటే ఆయన ఎందుకో తెలంగాణ పట్ల వ్యతిరేకత ఉందో ఏముందో కానీ ఒక రకమైన కామెంట్లు చేస్తుండే ఆయన కానీ రాజ్నాథ్ సింగ్ మాత్రం ప్రత్యేక తెలంగాణ బిల్లు లోక్సభకు పార్లమెంటుకు వచ్చినప్పుడు ఆయన వెనకడుగు వేయకుండా మద్దతు ఇచ్చిండు వాళ్ళ పార్టీలో బహుశా ఆయన పైన తీవ్ర ఒత్తిడి కూడా వచ్చి ఉండవచ్చు అయినా వెనకడుగు వేయలేదు నిజాం కాలేజీలో జరిగిన సభలో మాట్లాడిన తర్వాత నుంచి రాజ్నాథ్ సింగ్ సుష్మా స్వరాజు పార్టీలో చాలా సమస్యలు ఎదురైనా సరే వాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమ పాత్ర ఉంటుందని భారతీయ జనతా పార్టీ వెనకడుగు వేయబోదని తెలంగాణ ప్రజల పక్షాన తాము ఉన్నామని తెలంగాణ కోసం ఎవరు బలవన్మరణ పాలు కావద్దని చెప్పి బలమిచ్చి నిలబెట్టిన నాయకుడు రాజ్నాథ్ సింగ్ ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇది బీజేపీ నాయకుల్లో ఎల్కే అద్వాని తెలంగాణ బిల్లు ఇప్పుడు సమయం మించిపోయింది వద్దని చెప్పిన ఎల్కే అద్వాని మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి చాలామంది బీజేపీ నాయకులు కొంత ఈ విషయంలో కొంత ద్వంద్వైఖరి తీసుకున్నారు ఏపీకి సంబంధించిన కొందరు నాయకులు చివరి నిమిషాల్లో కూడా తెలంగాణ బిల్లు ఆపాలనుకున్నారు కానీ రాజ్నాథ్ సింగ్ అవుట్ అండ్ రైట్ తెలంగాణ కోసం నిలబడిన నాయకుడు అందులో సందేహం లేదు అయితే తెలంగాణ బీజేపీ నాయకుడు చాలా ఆలస్యంగా వెలిగినట్లుంది ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఆయన తీసుకొని వచ్చి ఆయన కొంచెం వీళ్ళు తీసుకొని వచ్చే వాళ్ళ కొంత ప్రిపరేషన్ తెలంగాణ మీద ఈ పదేళ్ల కాలంలో జరిగిన రాజకీయాల మీద మార్పుల మీద కొంత ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళే మిషన్ భాగ్రత బాగుందని చెప్పింది వీళ్ళే కాళేశ్వరం దగ్గరికి వచ్చి ఆ ఊహ అన్నది వీళ్ళే తర్వాత గ్రామాలు పరిశుభ్రమైన గ్రామాలలో దేశంలోనే టాప్ ఉన్నాయి తెలంగాణలో చెప్పి అవార్డులు ఇచ్చింది వీళ్ళే మొన్నటి మొన్న వెంకటరమణ టీచర్ గంగన్న టీచర్కు బహుమతి ఇచ్చింది వీళ్ళే అవార్డు ఇచ్చింది కూడా వీళ్ళే అంటే ఇట్లా గ్రాస్ రూట్లో జరుగుతున్న పరిణామాలు ఏవో కూడా వాటిని చూసి మాట్లాడితే కనుక బాగుంటుంది ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళ మీద తెలంగాణ ప్రజలకు అభిమానం ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో ఆయన తెలంగాణ కోసం నిలబేయండి అనేది ఒక ఆయన పట్ల గౌరవం అభిమానం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడితే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది కానీ సరే మొత్తానికైతే వాళ్ళు గట్టి ప్రయత్నం బీజేపీ నాయకులు అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆ నాయకుల మధ్య సమన్వయం ఉందా లేదా ఏమిటని తర్వాత విషయం కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తమకు ఎవరి వలన ప్రయోజనం చేకూరుతుందో ఎవరిని తెలంగాణ ప్రజలు స్వీకరిస్తారో అనే ఆలోచన చేసినప్పుడు రాజ్నాథ్ సింగ్ విషయంలో ఆయన ఇక్కడ తీసుకొచ్చి సభలు పెట్టించడం కొంతవరకు అది సబబుగాను ఇంకా కొంత కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి అరే ఈ నాయకుడు ఆ రోజు ఉన్నారు కదా అని కొంత ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది